हेलो नमस्ते वेलकम टू पीएल वंटलोज मन मुलक्काय चिकेन करी अच्छे प्रिपेर से मुलक्काय इन मैं मटन चिकेन अभी प्रिपेर से कदा मुलक्काय चिकेन चाल टेस्ट उ टमाटा ऐडी मैं प्रिपेर से दाने कोसम पाक अला पाको दाटे मूर्ण टेबल स्पून आई वेको नाग उपाय चापे नाग उपाय वेक मैं गुज्जुला वस्तु करी ना उल्ल नाग उपाय कुछ कलर चेजे वर को वेक चूसर कदा उपाय मन की वेतना एवरना ना चैनल चूस मुझे ना चैनल सब्सक्राइब चेसुकोंडी नच्चिनट्लयिते वीडियो ने लाइक चेयंडी चूसर कदमी उल्लिपायल मन के साल्टे मन तुंदर उल्लिपायल कदा अंदर ने स्पून साल्टे वेसा तरह इंको स्पून वेक उपने उपंत तिंटो अने को चाल तक तिंटार मंदते मैं उप बिंटर एवर इष्ट वाले उपते वेको टेबल स्पून अना वेको रे टू टेबल स्पून वेको పసుపు ఒక అర స్పూన్ వరకు వేసుకొని ఈ విధంగా మనం వేయించుకుందామండి. కలర్ ఉల్లిపాయలు అయితే చేంజ్ అవ్వాలి. కలర్ అంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకుందాం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ మీరందరూ బాగుండాలండి. మీరందరూ బాగుండాలి. నేనైతే బాగున్నాను. ఇట్లా వేయించుకోండి. చికెన్ చికెన్ ని మనం ఎన్నో రకాలుగా చేసుకుంటామండి. మనం ఎక్కువ పర్సెంట్ మటన్ లో వేస్తూ ఉంటాము. మనం ములక్కాయలు మటన్ ములక్కాయలు అనుకుంటూ ఉంటాం, కానీ చికెన్ ని కూడా వేసుకుంటాం. ములక్కాయ కావాలనుకుంటాము. నేను ఇప్పుడు చికెన్ ని తీసుకున్నాను. నేను ఇప్పుడు శుభ్రంగా ఉప్పులో నేను పావు గంట నానబెట్టేది పెట్టాను. శుభ్రం క్లీన్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి నానబెట్టి పెట్టానండి. ముక్కలు మంచి జ్యూస్ తీసి మెత్తగా ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడైతే ఉల్లిపాయలతో పాటు దీన్ని కూడా వేయనిద్దామండి. కొంచెం మగ్గనిద్దాం. మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని మగ్గనిచ్చినట్లయితే అవి తొందరగా మగ్గుతాయి. ఈ లోపల మనం కర్రీ కోసం అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. రెండు అంగుళాలు అల్లం అయితే తీసుకుందామండి. 10-11 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు, కొబ్బరి ముక్కలు, చక్క, ఇది పలావ్ ఫ్లవర్ అండి, ఇది 4 ఇలాచీ, లవంగాలు ఒక 5, ఈ విధంగా మొత్తాన్ని అయితే మనం ధనియాలైతే ఒక స్పూన్ వరకు వేసుకున్నానండి. పచ్చి కొబ్బరి ముక్కలు అయితే యాడ్ చేశాను దీంట్లో. మిరియాలు ఒక అర స్పూన్ వరకు వేసుకుందాం. షాజీరా కూడా అర స్పూన్ వరకు వేసుకుందాం. వీటి అంటే ఫైన్ పేస్ట్ అండి. మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి, బరక్గా కాదు, మెత్తగా పేస్ట్ పట్టుకోండి. ఇదిగోండి మనకైతే చికెన్ ముక్కలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు కారం అయితే మనం 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకుందాం. కారం కూడా మీ ఇష్టం అండి. కారం ఎక్కువ తినేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ 2 టేబుల్ స్పూన్ కారం అనేది చాలా ఎక్కువే. ఎక్కువ నీచు కూరల్లోకి కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుందండి, లేకపోతే స్మెల్ వస్తూ ఉంటుంది కొంచెం. దానివల్ల నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసానండి. దీంట్లో మీరు ఒకటి గమనించాలి, మనం పచ్చిమిరపకాయ వేయలేదు, కరివేపాకు వేయలేదు, ఏమీ వేయలేదు. ఈ టేస్ట్ని కూడా ఒకసారి అయితే మీరు చూడండి. దీంట్లో కరివేపాకు కానీ ఏమి వేయకుండా మనం చేస్తున్నాం. లాస్ట్లో అయితే మనం కొత్తిమీర అయితే యాడ్ చేసామండి. ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోకపోతే ఇంకా చాలా బాగుంటుంది. నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం అండి, అందువల్ల నేను యాడ్ చేశాను. ములక్కాయలు ఒక 3 ములక్కాయలు తీసుకొని వాటిని ముక్కలు కోసుకొని ములక్కాయలు కూడా దీంట్లో యాడ్ చేద్దామండి. ఈ సమయంలో
ములక్కాయలు చికెను మొత్తం అయితే మగ్గరిద్దాము. చూసారా కలర్ఫుల్గా ఉంది కదండి కర్రీ, మంచి కలర్ఫుల్గా ఉంది నాకైతే కర్రీ. ఈ విధంగా ఒక 4 నిమిషాలు అయితే మగ్గనివ్వండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా ఉన్నాయండి మీకు చూపించిన, ఇప్పుడు ఆ మసాలా కూడా వేసేద్దాం. దీంట్లో వేసేసి అటు ఇటు తిప్పేసి ఫైన్గా జార్ కడుక్కున్న వాటర్ కూడా యాడ్ చేసుకున్నామండి. దీంట్లో 1/2 లీటర్ వరకు యాడ్ చేయండి వాటర్, ఎందుకంటే మనకు ములక్కాయ ఉడకాలి, చికెన్ కూడా కొంచెం ఉడికితే మెత్తగా బాగుంటుంది. 1/4 లీటర్ వరకు అయితే యాడ్ చేసేయండి వాటర్. చూసారు కదా ఇప్పుడు బాగా అన్నీ మగ్గినాయండి ములక్కాయలు, అన్నీ ఎమ్మి ఎమ్మి ములక్కాయలు వేసుకొని చికెనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా దాంట్లో ములక్కాయలు యాడ్ చేస్తే ఇంకెంత టేస్ట్ ఉంటుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రెండు కలిపి తింటే ఇంకా మజా మజాగా ఉంటుందండి. తప్పకుండా అయితే మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, చూసి నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఆ విధంగా అయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే జారు కడిగిన వాటర్ ఉంటుంది కదా అది కూడా పోసుకుందాం అండి. మొత్తం కలిపేసి 1/4 లీటర్ వాటర్ వరకు కూడా మనం యాడ్ చేసేద్దాం, ఎందుకంటే ములక్కాయ బాగా ఉడకాలంటే తర్వాత చికెన్ కూడా మెత్తగా ఉడికితే బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో కర్రీ. ఇప్పుడైతే మీరు కొత్తిమీర అయిపోయినా కూడా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. కొత్తిమీర అయిపోతే కొత్తిమీర వేయకుండా ఒకసారి చేసుకోండి, కొత్తిమీర వేసి ఒకసారి చేసుకోండి. నాకైతే మాత్రం కొత్తిమీర అంటే చాలా చాలా ఇష్టం అండి, అందువల్ల నేను కంపల్సరీ నా చేయి కొత్తిమీర దగ్గరికి వెళ్ళిపోతుంది వేసాను. మీరు ఒకసారి వేయకుండా ట్రై చేసుకోండి, ఒకసారి వేసి ట్రై చేయండి, వేయకుండా అసలు ఎంత బాగుంటుందో అనేది మీకు తెలుస్తుంది. సాల్ట్ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుందాం, కారం కూడా అడ్జస్ట్ చేసుకుందామండి. కారం కొంచెం ఎక్కువ వేయాలండి దీంట్లో. టమాటాలు కూడా మనం యాడ్ చేస్తాం ఇప్పుడు. కారం ఇంకా నేను వేసానండి, 1 స్పూన్ వరకు కారం వేస్తానండి. ముందు 2 టేబుల్ స్పూన్ వేసాం, తర్వాత 1 స్పూన్ వేసాము. సాల్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ వరకు వేసామండి మనం. చూసారా ఇప్పుడు ఉడుకుతుంది కదా టమాటాలని. ఇప్పుడు మనం ఈ సమయంలో టమాటాలను అయితే 3 టమాటాలను తీసుకొని చాప్ చేసి దాన్ని కూడా అయితే మనం కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఉడకనిద్దాం. చెప్పాను కదా కొత్తిమీర అంటే నాకు చాలా ఇష్టం, అందువల్ల వేశానండి. వేయకపోతే ఇంకా బాగుంటుంది కర్రీ. కొత్తిమీరతో అయితే ఉడకనివ్వండి, కొత్తిమీరతో అయితే నేను గార్నిష్ చేశాను. అంతేనండి కర్రీ. చూసారు కదా మనం వేసిన 1/4 లీటర్ వాటర్ అయితే ఎవాపరేట్ అయిపోయినాయి. ఇంకొంచెం వాటర్ ఉందండి, ఇంకొంచెం అలా వాటర్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనమైతే బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి కర్రీని. అంతేనండి నేను తీసేసాను ఫ్లేము. ఇప్పుడు మనం ఎమ్మి ఎమ్మి ములక్కాయ చికెన్ కర్రీని మనం బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందామండి. చూసారు కదా ములక్కాయలు మీకు చికెన్ ముక్కలు కొబ్బరి ముక్కల్లాగా కనిపిస్తున్నాయి కదా. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా అయితే ఇదే విధంగా అయితే చికెన్ ములక్కాయ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోండి. కొత్తిమీరతో అయితే మళ్ళీ నేను గార్నిష్ చేశానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.